అందరికీ నమస్కారం. సన్నకార పూసని ఎప్పటిలా కాకుండా బంగాళాదుంపలు వేసి పిల్లలంతో ఇష్టపడే ఆలూ భుజియా టేస్ట్ వచ్చేలా చేద్దాం. ముందుగా బాగా మెత్తగా ఉడికించిన చిన్న సైజు బంగాళాదుంపలు 3 తీసుకొని గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న దుంపల్ని ఏమాత్రం చిన్న పలుకులు ఉండకుండా చాలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో జల్లెడ పెట్టి 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను కారం, 1/2 స్పూన్లో సగం బ్లాక్ సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 స్పూన్లో సగం శొంఠి పొడి, 1 స్పూను ఆమ్చూర్ పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను చాట్ మసాలా. దీనిలో పుదీనా ఫ్లేవర్ రావడం కోసం ఎండబెట్టి పొడి చేసిన పుదీనా 1 స్పూను వేసుకొని బాగా చెల్లించుకోవాలి. దీనికోసం జంతికల మౌళ్ళలో చిన్న హోల్స్ ఉండే ప్లేట్ వాడాలి కాబట్టి హోల్స్లో అడ్డుపడేవి ఏమీ ఉండకుండా చూసుకోవాలి. ఇవి కరకరలాడుతూ రావడం కోసం 2 స్పూన్ల వేడివేడి నూనె వేసి బాగా కలిపి మ్యాష్ చేసుకున్న బంగాళాదుంప గుజ్జుతో కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇది కలిపేటప్పుడు దుంపల్లో ఉండే తేమ సరిపోకపోతే 1-2 స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇదే టైంలో ఉప్పు చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇది చేతులకి అలాగే జంతికల మౌళ్ళలోనూ అంటుకుపోకుండా ఉండడం కోసం 2 స్పూన్ల నూనె వేసి బాగా కలిపి 2 పార్ట్లుగా చేసుకోవాలి. ఈ కారపూసకి పర్ఫెక్ట్ ఆలూ భుజియా టేస్ట్ రావాలంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా టేస్టింగ్ సాల్ట్తో పాటు 1 చుక్క మింట్ ఎసెన్స్ కూడా వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ లాంటివి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను స్కిప్ చేశాను. తర్వాత బాగా చిన్న హోల్స్ ఉండే ప్లేట్ పెట్టుకొని మౌళ్ళ లోపలి వైపు బ్రష్తో నూనె రాసి ఇందులో రెడీ చేసుకున్న పిండి ముద్ద పెట్టుకోవాలి. నూనె సరిగా కాగకపోతే ఇవి నూనె ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి నూనె వేడి సరిగా చూసుకోవాలి. నూనె సరిగ్గా కాగిన తర్వాత వీటిని జంతికల్లా వేసుకోవాలి. ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి 10-15 సెకండ్లలోనే వేగిపోతాయి. 10 సెకండ్ల పాటు 1 ప్రక్క వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి మరొక 5 సెకండ్ల పాటు వేయించి గోల్డెన్ కలర్లోకి రాగానే టిష్యూ పేపర్ మీద తీసుకోవాలి. ఇవి నూనెలోనే మరీ ఎక్కువ వేగిపోతే బయటికి తీసాక బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి కాబట్టి గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి. ఇక్కడ టిష్యూ పేపర్ చూసినట్లయితే అస్సలు నూనె పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా వేగిపోయాయి. దాదాపు ఆలూ భుజియా టేస్ట్తో కరకరలాడే ఈ క్రంచీ కారపూస మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.